తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారణమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది మాఘశుద్ధ పౌర్ణమి గడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది ఈ రోజు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జాతర కొనసాగుతోంది సమ్మక్క సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో బందోబస్తు ఏర్పాటుపై పోలీస్ అధికారులు మాక్ డ్రిల్ చేశారు మేడారం మహాజాతరలో మంగళవారం తొలిఘట్టం జరిగింది పగిడద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి మేడారంకు తీసుకువచ్చే తంతు పూర్తయింది ఇవాళ సారలమ్మ గోవిందరాజును గద్దెలకు చేరుకుంటారు మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకుని జంపన్న వాగును దాటివచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు ఇక ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను తీసుకొస్తారు దీంతో తొలి రోజు ఘట్టం పూర్తవుతుంది రేపు పదిహేడవ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు ఇదే అత్యంత కీలకమైన ఘట్టం కుంకుమ భరణి రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం చిలకల గుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని ఆ తల్లికి జయ జయ ధ్వానాలు పలుకుతూ ఇస్తారు ఈ సమయంలో పోలీసులు జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి మరీ ఘన స్వాగతం పలుకుతారు పద్దెనిమిదిన సమ్మక్క సారలమ్మ పగిడెద్దరాజు గోవిందరాజు జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు ఫిబ్రవరి పంతొమ్మిదిన దేవతల వన ప్రవేశం ఉంటుంది అత్యంత ఘనంగా జరిగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల చర్యలు చేపట్టింది వన దేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్టాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు దీంతో మేడారం పరిసరాలు కిక్కరిసిపోతున్నాయి వాహనాలతో పార్కింగ్ స్థలాలు నిండిపోతున్నాయి వీఐపీ వీవీఐపీల పార్కింగ్ ఏరియాలు కూడా రద్దీగా మారాయి మేడారం జనసంద్రంగా మారింది సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతోంది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి ట్రాఫిక్ జామ్స్ లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో మేడారం రూట్ ను వన్ వేగా మార్చారు పోలీసులు తాడ్వాయ్ నుంచి మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు వీవీఐపీ వెహికల్స్ కి మాత్రమే అనుమతిస్తున్నారు హైదరాబాద్ హన్మకొండ నుంచి వాహనాలను పసరా మీదుగా తరలిస్తున్నారు మహారాష్ట కాళేశ్వరం కరీంనగర్ నుంచి వాహనాలకు కాల్వపల్లి మీదుగా మేడారం వచ్చేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు